హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ప్రతిరోజు బంగారం వెండి ధరలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే ప్రస్తుత కాలంలో బంగారం ధరలు మళ్లీ పెరుగుదల తప్ప తగ్గుదల కనిపించడం లేదు. తాజాగా ఈరోజు కూడా మధ్యాహ్నానికి బంగారం ధరలు పెరుగుదలను నమోదు చేసుకుంటున్నాయి. రానున్న కాలంలో బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని తాగుతున్నాయి. తగ్గుతుందిలే అని అనుకునే లోపు మళ్లీ పెరుగుదలను నమోదు చేసుకుంటుంది. ఇప్పటికే బంగారం ధరలు భారీగా పెరిగి 65,000 మార్కును దాటేశాయి. దీంతో బంగారం ధరలు మళ్లీ పెరుగుదలను నమోదు చేసుకున్నాయి. ఈ మాఘమాసంలో పెళ్లిళ్ళ సీజన్ కావడంతో మహిళలు బంగారం వెండి కొనేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో కొనుగోలుదారులకు ఒక వింత ఆందోళన కలిగించే విషయం అనే చెప్పాలి. ఈరోజు అనగా మార్చి 8, 2024న మధ్యాహ్నానికి బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయడం వల్ల మాకు సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు. ఈరోజు మధ్యాహ్నానికి బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 65,730గా ఉంది. అలానే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 60,250గా ఉంది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 65,730గా ఉంది. అలానే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 60,250గా ఉంది. ఈరోజు 8 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 52,584గా ఉంది. అలానే 8 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 48,200గా ఉంది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 8 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 52,584గా ఉంది. అలానే 8 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 48,200గా ఉంది. ఈరోజు అనగా మార్చి 8, 2024న మధ్యాహ్నానికి కిలో వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈరోజు కిలో వెండి ధరలు 79,000గా ఉంది. అలానే ఇక మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధరలు 79,000గా ఉంది. కాబట్టి ఈరోజు బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఈరోజు మధ్యాహ్నానికి కిలో వెండి ధరలు పెరుగుదలను నమోదు చేసుకున్నాయి. రానున్న కాలంలో బంగారం వెండి ధరలు తగ్గుతాయా లేదా పెరుగుతాయా అన్నది వేచి చూడాల్సిందే.